హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కార్తీక మాసానికి సంబంధించిన వత్తుల్ని తయారు చేసుకుందాం. ముందుగా కాటన్ అంతా తీసేసి పూర్తిగా ఎండబెట్టుకోవాలి. కొంచెం ఎండిన తర్వాత మాత్రమే ఆ సీడ్ని కాటన్ని సపరేట్గా తీసేసుకోవాలి. చిన్న చిన్న నలకలు అనేవి ఉంటాయి, అవి అస్సలు లేకుండా చూసుకోండి. ఆ ఒలిచేటప్పుడు కూడా చాలా లైట్గా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒలుచుకోవాలి. ముందుగా మనం బిల్వపత్ర వత్తుల్ని తయారు చేసుకుందాం. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వత్తులు తయారు చేసుకోవడానికి కొంచెం పాలు ఉంటే సరిపోతుంది. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కలిపి ఈ విధంగా ఇప్పుడు కొంచెం పాలు టచ్ చేసి వేళ్ళతోటి వీటిని కలిపి ఒక బిల్వవత్తిలా తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పైన మనకి ఒత్తి అనేది కొంచెం గిన సన్నగా ఉంటాయి గిన. ఇలా పాలను డిప్ చేసి వేళ్ళతోటి ఈ విధంగా అని కొంచెం పత్తిని తీసుకొని ఇలా అనుకుంటే సరిపోతుంది. ఒత్తి అనేది స్ట్రాంగ్ ఉంటుంది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా బిల్వ ఒత్తి తయారైపోయింది. ఇలాగే ఐదు కలిపి కూడా ఒత్తిని తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఐదు కలిపి ఒక బిల్వ ఒత్తిని తయారు చేసుకుందాం. సేమ్ ఇందాక మూడు వత్తులు కలిపి ఎలా అయితే చేసామో ఆ విధంగానే చేసుకోవాలి. చూసారు కదా, బిల్వ వత్తులు ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం 365 ఒత్తిని తయారు చేసుకుందాం. ఇలా ఉంటుంది 365 ఒత్తి. దీన్ని ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా కాటన్ తీసుకొని ముగ్గు వేస్తాం కదా, ఆ ముగ్గును పక్కన పెట్టుకోవాలి. ముగ్గును వేళ్ళతో టచ్ చేస్తూ ఈ కాటన్ని దారంలాగా తీయాలి, చాలా సన్నగా తీయాలి. మరీ ఒత్తి లా ఉన్నా కానీ 365 ఒత్తి మనకి వెలిగించడం అనేది కష్టంగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా సన్నగా తీసుకోవాలి. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీ చేయడం. అలా మనం ముగ్గుని టచ్ చేస్తూ ఈ విధంగా దారంలాగా చేసుకుంటూ ఉండాలి. ఇంతే చాలా ఈజీ చేయడం. ఇలా దారం అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక 10 పోగులు వేసుకోవాలి. ఇలా 10 పోగులు వేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యకు తుంచేసి ఈ 10 పోగుల్ని చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా కలిపేసి ఇప్పుడు ఇవే 20 పోగుల్ని 18 ఒత్తుల్లాగా తుంపుకోవాలి. ఇలా అంతా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒత్తిలా తయారు చేసుకుందాం. అందుకోసం కొంచెం పాలు తీసుకొని ఒక ఒత్తిలాగా తయారు చేసుకోవాలి. ఎక్స్ట్రా గిన ఏమైనా మన కాటన్ గిన అనిపిస్తే ఈ విధంగా తీసేసి
పైన పతలాగా వస్తే మరీ మనం ఒత్తి వెలిగించడం అనేది కష్టమవుతుంది. కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి పైన ఒత్తి. ఇలా చేస్తే సరిపోతుంది 365 ఒత్తులు మనకి ఈజీ చేసుకోవడం. చూసారు కదా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది 365 ఒత్తి. ఇప్పుడు మనం దారం ఒత్తి తయారు చేసుకుందాం. ముందుగా కాటన్ తీసుకొని చాలా సన్నగా దారంలాగా తీస్తూ చాలా లైట్గా పట్టుకోవాలి కాటన్ని. ఈ విధంగా తీస్తూనే ఉండాలి. ఇలా అంతా తీసిన తర్వాత ఇప్పుడు 5 పోగులు వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా యాజ్ ఇట్ ఈజీగా చేయండి, దారం ఒత్తి రెడీ అయిపోతుంది. ఇలాగే మిగతా అవన్నీ చేసుకోవచ్చు. ఈజీగా ఉంది కదా వీడియో, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం పొడవొత్తులు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాటన్ తీసుకొని సపరేట్ సపరేట్గా ఈ విధంగా పెట్టి ఉంచుకోండి. నేను ఇది తయారు చేసుకోవడం కొంచెం కొంచెం బియ్యపిండి అలాగే కొంచెం ముగ్గు తీసుకొని కలిపి పక్కన పెట్టాను. మనం ఇలా చేసుకునేటప్పుడు టేబుల్ పైన కానీ ఫ్లోర్ పైన కానీ కొంచెం ఆ ముగ్గు పౌడర్ బియ్యపిండి కలిపింది వేసి ఇలా ఏదైనా స్టిక్ తీసుకోండి, అంటే అగరబత్తి స్టిక్స్ ఉంటాయి కదా అదైనా, మనం చీపురు స్టిక్స్ అయినా తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి కాటన్కి స్టిక్ని జస్ట్ ఈ విధంగా అంటే మనకి ఒత్తులు అనేవి రెడీ అయిపోతాయి. చాలా ఈజీ చేసుకోవడం. ఇలాగే అన్ని ఒత్తులు తయారు చేసుకోవాలి. చూసారు కదా ఈ కార్తీక మాసం అన్ని రకాల ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనేది. చూసారు కదా ఈ కార్తీక మాసం ఒత్తులు అన్నీ రెడీ అయిపోయాయి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా కమలం ఒత్తులు అలాగే కుండ ఒత్తులు అనేవి నేను తయారు చేశాను. చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి. అలాగే ఈ వీడియో చూసిన వారికి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.